బాలీవుడ్ భోజ్పురి నటి అక్షర సింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆ తరువాత వరుసగా బుల్లితెరపై వెండితెరపై అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె సినిమాలు సీరియల్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇది ఇలా ఉంటే నటి అక్షర సింగ్ గత కొద్ది రోజులుగా తరతరచూ ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తితో రూమ్ లో అశ్లీలంగా కనిపించిన అక్షర సింగ్ ఎంఎంఎస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ వీడియో కాస్త వైరల్ అవడంతో ఆమెపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చాలా మంది ఆమెను నెటిజన్లు ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా అంటూ తిట్టిపోశారు. ఇంకొందరు నెటిజన్స్ అయితే ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆ వీడియోపై ఆమె స్పందించింది నటి అక్షర సింగ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, ఎవరో కావాలనే నా ఫోటోను మార్ఫింగ్ చేశారు. ఆ పని ఎవరు చేశారు అని కూడా నేను పట్టించుకోను, ఎందుకంటే అందులో ఉన్నది నేను కాదు కాబట్టి. అంతేకాదు నేను ఇప్పటి వరకు ఆ వీడియోను చూడలేదు, చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నామీద ఎవరో కోపంతో ఇలాంటి పిచ్చి పనులు చేసి ఉంటారు, కాని ఇవి నన్ను ఏమాత్రం బాధించలేవు అని చెప్పుకొచ్చింది అక్షర సింగ్. కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇటువంటివి సాధారణమైపోయాయి. సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇలా వీడియోలుగా సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం, లేదంటే వారికి సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా కనిపించే విధంగా వారి ఫోటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.